హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ ఏంటిది అంటే జాబ్ అప్డేట్స్ గురించి ఒక టాపిక్ అనేది డిస్కస్ చేయాలనుకుని వచ్చాను సో జాబ్ అప్డేట్స్ ఏంటిది అంటే ఇప్ నేను కాగ్నిజెంట్లో లాస్ట్ ఇయర్ నవంబర్ అయితే లెఫ్ట్ అయ్యాను అప్పటి నుంచి నేను జాబ్ సర్చింగ్లో ఉన్నాను టిల్ నాకు జాబ్స్ దొరుకుతున్నాయి కానీ జాబ్స్ దొరికినా కూడా ఆఫర్ లెటర్స్ అయితే రావట్లేదు ఇది ఒక పెద్ద ట్విస్ట్ అని చెప్పొచ్చు వచ్చేసి నేను ఎస్ఎన్చర్లో సెలెక్ట్ అయ్యాను ఎస్ఎన్చర్లో సెలెక్ట్ అయ్యి ఫోర్ మంత్స్ అవుతుంది ఇప్పటివరకు అయితే ఏ ఆఫర్ లెటర్ కానీ ఏ అప్డేట్ అయితే రాలేదు సో ఇది అసెంచర్ యొక్క అప్డేట్ సో ఇంకా ఫోర్ మంత్స్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి నాకు ఇంకా హోప్స్ అయితే కూడా ఏం లేవు ఈ ఎసెంచర్ పైన అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది కంపెనీ వచ్చేసి హెచ్సిఎల్ హెచ్సిఎల్లో కూడా నేను సెలెక్ట్ అయ్యాను వాళ్ళు పెట్టిన ఫోర్ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ మొత్తం కంప్లీట్ అయ్యింది వరకు అయితే ఆఫర్ లెటర్ రాలేదు సో మరి ఏం జరుగుతుందో ఇంకా ఏం జరుగుతుందో చెప్పలేము అండ్ కొంతమంది ఏమంటున్నారంటే నెక్స్ట్ ఇంకా ఈ మార్చ్ తర్వాత అయితే దొరుకుతాయి జాబ్స్ బికాస్ అప్రైజల్ టైం కదా ఇది సో దీని తర్వాత అయితే కొంతమంది స్విచ్ చేస్తూ ఉంటారు అండ్ కొంతమంది వదిలేస్తారు వేరే అట్లా సో ఇట్లా జరుగుతూ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు మార్చ్ తర్వాత మంచి హయర్స్ అయితే ఉంటాయి అంటున్నారు మరేమో మరి ఏం జరుగుతుందో చూడాలి అండ్ లాస్ట్ వీక్ నేను విప్రోకి ఇంటర్వ్యూ ఇచ్చాను ఫస్ట్ రౌండ్ వచ్చేసి నాకు ఈ హెచ్ఆర్ రౌండ్ అయింది అది కంప్లీట్ అయింది దాని తర్వాత ఇంకొక రౌండ్ అయింది అది కూడా కంప్లీట్ అయింది అండ్ ఫైనల్ రౌండ్ వచ్చేసి విత్ మేనేజర్ రౌండ్ అనమాట విర్చువల్ ఇంటర్వ్యూ ఉండింది అది కూడా నిన్న అది సెవెన్ ఓ క్లాక్కి కండక్ట్ చేశారు నేను అది కూడా కంప్లీట్ చేసేసాను సో వెయిటింగ్ ఫర్ ది అప్డేట్ అనమాట హోప్ టు ది బెటర్ అప్డేట్ చూద్దాం ఏమవుతుందో సో ఇప్పుడు ఏంటిది అంటే ఒక కంపెనీలో సెలెక్ట్ అయిన తర్వాత దాని మీద హోప్ అయితే పెట్టుకోకండి ఎవరైనా కూడా బికాజ్ ఏంటిది అంటే చెప్పలేం ఆఫర్ లెటర్ వచ్చేంత వరకు ఆ జాబ్ గ్యారంటీ అయితే ఎవరు ఇవ్వడం ఇవ్వలేము అందుకని చెప్పేసి నేను టూ కంపెనీస్లో సెలెక్ట్ అయినా కూడా నాకు ఆఫర్ లెటర్ రాలేదు సో మనం హోప్స్ పెట్టేసుకుంటాం అనమాట ఓకే మనం సెలెక్ట్ అయిపోయాం అండ్ వచ్చేస్తుంది అని చెప్పి ఇంకా హెచ్సిఎల్లో అయితే నేను సెలెక్ట్ అయ్యాను అండ్ హెచ్ఆర్ ఎవరైతే ఉన్నారో హోప్ పెట్టుకోవచ్చు అంటే అతను హోప్ పెట్టుకోవచ్చు అని చెప్పి చెప్పారు మరేమో ఇంతవరకు ఏం అప్డేట్స్ అయితే ఏమి ఇవ్వట్లేదు చూద్దాం అండ్ కమింగ్ టు ది జాబ్ ఆపర్చునిటీస్ చూస్తే కనుక మార్చ్ తర్వాత అయితే మోస్ట్లీ దొరకచ్చు అంటున్నారు ఏమో మరి నాకైతే హోప్స్ లేవు మీకు ఎవరికైనా హోప్స్ ఉంటే సో ప్లీజ్ కామెంట్ చేయండి సో వీడియో అయితే ఇది నేను విప్రోలో అయితే నా త్రీ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ ఇచ్చేశాను సో ఈరోజు మేబీ నా రిజల్ట్ రావచ్చు సో ఆ రిజల్ట్ ఏమొస్తుందో కూడా నేను మీతో షేర్ చేస్తాను వీడియో అయితే ఇది నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ తప్పకుండా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే ఇంకా మంచి మంచి జాబ్ అప్డేట్స్తో అండ్ ఇన్ఫర్మేషన్తో మీ ముందు ఉంటాను అంతవరకు స్టేట్ యూ బై బాయ్